శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ధాన్యం కొనుగోలు వేగం పెంచాలని, రంగుమారిన ధాన్యం పాడైనా కొనుగోలు చేయాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇంతవరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని స్పీకర్ తమ్మినేని అధికారులు ప్రశ్నించగా, జిల్లాలో 3.57 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని, ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 47,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని తెలియజేశారు. సోనామసూరి ఏ గ్రేడ్లో పెట్టడం వల్ల ధాన్యం కొనుగోలు చేయలేకపోయామని, ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని అధికారులు తెలియజేశారు. 5 నుండి 6 కేజీలు తరుగు కింద ధాన్యం తగ్గిస్తున్నారని, అదేవిధంగా రవాణా ఛార్జీలు మిల్లర్స్ అకౌంట్లో వేయమని, లేదంటే ఎక్నాలజిమెంట్ చేయమని మిల్లర్స్ బెదిరిస్తున్నారని టెక్నికల్ అసిస్టెంట్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫిర్యాదు చేశారు. రవాణా ఛార్జీలు రైతుల ఖాతాల్లో వేయమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పని జరగడం లేదని, ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుందో చూసి సరిచేసి తిరిగి రైతుల ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి ఉందని, ఈ సమస్య అధికారులకు చాలా ఈజీగా తీసుకుంటున్నారని, రైతుల్లో చాలా ఆందోళనలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ఈ విషయంపై నేను ప్రతిరోజు మానిటరింగ్ చేస్తానని, అదేవిధంగా అగ్రికల్చర్ మండల అధికారులు ప్రతి గ్రామం వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నాకు జడిగా గాని లేదా అలాగే డిఎం సిమ్ సప్లైస్ గారు గాని వాళ్ళు ఈ కాన్ఫరెన్స్కి ఇచ్చినటువంటి సమరీలో లైట్గా తీసుకుంటున్నారు ఇష్యూస్. చాలా తేలిగ్గా సమస్యను తీసుకుంటున్నారు, పబ్లిక్ రైతులు నిలదీస్తున్నారు. వీఆర్ నాట్ ఫేసింగ్, వీఆర్ నాట్ బ్రేకింగ్ ది ఐస్ ఆఫ్ ది పీపుల్. నాకు తెలిసి లాస్ట్ టైం కూడా కొంత ప్రాబ్లం వచ్చింది, కానీ మళ్ళీ సర్దుకున్నాం. అడ్మినిస్ట్రేషన్ సర్దుకుంది. మీకు ఒక దశలో కమిషనర్ అండ్ ఎంపీ సివిల్ సప్లైస్ ఆల్సో దే విజిటెడ్ ది డిస్ట్రిక్ట్ అండ్ దే హావ్ స్టేడ్ ఫర్ 5 డేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్.